హాయ్ ఫ్రెండ్స్ దేవి తెర నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు అమ్మవారికి ఏ అలంకారం చేస్తారు ఏ నైవేద్యం సమర్పిస్తారు ఏ రంగు చీరను అలంకరిస్తారు ఏ శ్లోకం పఠిస్తారు అనేది చూద్దాం స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారికి అలంకారం కనకదుర్గా దేవి అలంకారం చేస్తారు అదే రోజు సాయంత్రం అమ్మవారికి మహిషాసురమర్దిని రూపంలో రూపంలో దర్శనమిస్తుంది ముందుగా మార్కాపురంలోని శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి గుడిలో అమ్మవారికి స్వస్తి శ్రీ నామ సంవత్సరం నిజ ఆశ్వయచశ శుద్ధ అష్టమి రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దుర్గాష్టమిగా చెప్పుకోబడుతుంది అమ్మవారు ఆ రూపంలో దర్శనమిస్తారు ఇప్పుడు మనం శ్లోకం పఠిద్దాం శ్వేతే వృషే సమా శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవా ప్రమోదద అష్టమ శక్తి అయిన మహాగౌరీ పూజ కారణంగా ప్రాప్తించే మహిమలు దేవి భాగవతంలో వర్ణింపబడినది ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనస్సు నడుస్తుంది సర్వవిధ శుభం కరి మహాగౌరి మహాగౌరీ మంత్రం జమించడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది ఈరోజు నైవేద్యం కదంబం దీన్ని చూడ్డానికి ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అలానే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలానే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ఈ నైవేద్యంతో పాటు అమ్మవారికి తీపి కూడా పెడతారు చక్కెర పొంగలి కానీ బెల్లంతో కానీ పాల పొంగలి కానీ చేస్తారు బియ్యంతో చేస్తారు పొంగలి ఈరోజు ఎనిమిదవ రోజు నైవేద్యంగా అమ్మవారికి నేనైతే ఇది చూపిస్తున్నాను కారం మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదు అందుకని మనం ఒక బెల్లం ముక్కైనా కూడా దీనితో పాటు చేర్చి మనం పెట్టాలి నైవేద్యంగా అష్టమి రోజు కదా అష్టమి అన్నప్పుడు తీపి పదార్థం పెట్టాలి ఖచ్చితంగా అప్పుడే మనకు శుభం కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకొని ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం అయితే సగం గ్లాస్ కందిపప్పు ఆ రేషియోలో ముక్కాల కప్పు తీసుకున్నాను ఇవి బాగా కడుక్కొని నీళ్లు పెట్టుకోవాలి వన్ ఇస్టు త్రీ కాడికి పోసుకోవాలి నీళ్ళు వన్ ఇస్టు త్రీ ఆ రేషియోలో వాటర్ పోసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉడుకుతుంది ఇందులో ఉడికించుకోవడానికి ముందుగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అమ్మవారి నైవేద్యం కదా మనం కూరగాయలు కట్ చేసుకున్నాం కదా కదంబానికి అందులో బీన్స్ క్యారెట్ బంగాళదుంప కట్ చేసుకున్నది పీసెస్ మనం ఈ అన్నంతో పాటే ఉడికించుకోవాలి దీంట్లో నేను వేరుశనగ విత్తనాలు వేస్తున్నాను ఇవి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఉడుకుతాయి కదా చాలా తీపిగా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇన్స్టెంట్ పాటలో పెడుతున్నాను నేను మీ దగ్గర అది లేదంటే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే మూడు విజిల్స్ సరిపోతాయి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె నెయ్యి రెండు వేస్తున్నానండి నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసాను కొంచెం నూనె వేసాను ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలండి ఒక మూడు ఎండుమిరపకాయలు వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం వేస్తున్నాను అది కొంచెం బాగా అంటే మెత్ ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ సన్నగా కట్ చేసుకున్న పీసెస్ చిన్న టమాటోస్ తీసుకున్నానండి పచ్చి బఠానీ అండి గ్రీన్ పీస్ పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షన్ అండి మనం ఇందులో ఇంకా గుమ్మడికాయ కానీ మునక్కాయలు కానీ వేసుకోవచ్చు ఉంటే పసుపు వేసాను ఇది చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను మీరు అప్పటికప్పుడు కూడా కరెక్ట్ చేసుకొని చింతపండు పిసికి పోసుకోవచ్చు కొంచెం జీడిపప్పు వేసాను కొద్దిగా ఉప్పు వేసాను కొంచెం వాటర్ తోటి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను బెల్లం వేయడం వల్ల మనకు టేస్ట్ కరెక్ట్గా వస్తుందండి ఉప్పు కారం పులుపు అన్నీ అందుకని కొంచెమైనా బెల్లం వేసుకోవాలి అప్పుడే టేస్ట్ కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం కూడా వేసాను ఎండు గ్రీన్ రెడ్ చిల్లీ పౌడర్ మనం లిడ్ పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి ఈ విధంగా మూత తీసుకొని మళ్ళీ ఇంకోసారి కలిగి మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో కుక్కర్లో అది మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది దీన్ని బిసిబిలాబాత్ అంటారు దీనికోసం బిసిబిల్లాబాత్ పౌడర్ కూడా రెడీ చేశాను కానీ వీడియో లెంత్ అవుతుందని నేను అప్లోడ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో బాత్ పౌడర్ త సపరేట్గా అప్లోడ్ చేస్తాను దీంట్లో సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను బాత్ పౌడర్ వేస్తున్నాను మనం మేడ్ పౌడర్ అండి ఇది ఇంట్లోనే మనం అన్నీ వేసి డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నది ఇందులో కారం ఉప్పు వేసాను టేస్ట్ చూసుకొని ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకొని సరి చేసుకున్నామంటే సరిపోతుంది అయిపోయిందండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఆలస్యం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను కొంచెం మగ్గించుకున్నామంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంది అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయింది ఎనిమిదవ రోజు దుర్గాదేవి నైవేద్యం కదంబం రెడీ అయిపోయింది మనం నైవేద్యం పెట్టుకోవడమే ఆలస్యం చాలా బాగుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అలానే ఒక లైక్ కూడా చెయ్యండి మర్చిపోవద్దు నేను జీడిపప్పుతోటి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నాను దీని కాంబినేషన్గా కారూంది గార్నిష్ చేశాను చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మవారికి ఏ రంగు చీరను ధరించాలి భక్తులు ఏ రంగు చీర కట్టుకొని పూజ చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరతోటి అలంకరిస్తారు అదేలాగా ఎరుపు కలర్ పూలు ఎరుపు రంగు అక్షింతలతోటి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు కొబ్బరికాయ నైవేద్యం నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ఎరుపు రంగు చాలా ముఖ్యము దుర్గాదేవికి ప్రీతికరం ఈరోజు మనం దుర్గా పారాయణం చేయాలి లలిత అష్టోత్తరం పఠించాలి ప్రసాదంతో పాటు బెల్లం మొక్కను కూడా పెట్టాలండి ఎందుకంటే అష్టమి కథ కష్టాలు తొలగిపోతాయన్నమాట ఈరోజు మనం లలిత అష్టోత్తరము దుర్గా పారాయణం చేయడం మర్చిపోకండి నెక్స్ట్ నేను తొమ్మిదవ రోజు వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓకే బాయ్ బాయ్